ప్రొడక్షన్ హౌస్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13th రిలీజ్ చేస్తాను ఫస్ట్ అనౌన్స్ చేశాను అందరికన్నా, బట్ దేవో కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ లేటర్ వాళ్ళ సినిమాలు అవ్వక మన దాని మీదకి వచ్చారు. బట్ ఐ హవ్ థాట్ ఇట్ యాజ్ ఎ ఫాదర్ ఫిగర్ ఫర్ దిస్ ఈ ప్రొడక్షన్ బ్యానర్కి. వాళ్ళందరి గురించి ఆలోచించి ఐ థాట్ ఐ వాంట్ గివ్ దెమ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ సినిమా వర్కౌట్ అవడానికి. అలా ఆ బేసిస్లోనే మనం అలా పుష్ చేయడానికి జరిగింది 21st. అండ్ ఆన్ ద లైటర్ సైడ్ కూడా ఏంటంటే, చాలా రేర్గా వైఫ్ అండ్ హస్బెండ్ పబ్లిక్లో కొట్టుకుంటారండి. ఇప్పుడు ఈ శైలజారెడ్డి యూటర్ను పబ్లిక్గా ఫైట్ చేసుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు మనం మధ్యలోకి వెళ్ళి మనం ఏళ్ళు పెట్టి మన ఏళ్ళు కాల్చుకోకూడదు. సో అందుకని నేను 21st వచ్చాను కూడా. లేదు లేదు, అవును సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు, బిఫోర్ నేనే చూపించను. మీ కథలాగా ఉంటుందండి చంద్ర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? 5 రోజులు 6 రోజులు కష్టపడి ఏదో ఒకరోజు ఆదివారం ఎప్పుడో ఆఫ్ దొరుకుతుంది, ఆ రోజు మీరు లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటారు.